గీతాంజలి ఆత్మహత్యపై సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు నారా లోకేష్ అసలు అనుమానాస్పదంగా మృతి చెందిన వారితో శివరాజకీయాలు చేస్తుందని వైఎస్ఆర్సిపి అసలు వైఎస్ఆర్సిపి పుట్టుకే వైఎస్ మరణం నుంచి పుట్టిందంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నారా లోకేష్ గారి వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ గీతాంజలి ఆత్మహత్య మీద సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు అనుమానాస్పదంగా మృతి చెందిన వారితో వైఎస్ఆర్సిపి శవరాజకీయాలు చేస్తుందని అసలు వైఎస్ఆర్సీపీ పుట్టుకే వైఎస్ఆర్ మరణంతో పుట్టినట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సో ఆయన ట్వీట్ చేసినా లేదంటే ఏదైనా కామెంట్ చేసినా కానీ ఈ మధ్య దాని వెనక అర్థం పరమార్థం అన్ని ఉండేలాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ గీతాంజలి అనుమానాస్పద మృతిపైన ఆత్మహత్యని మనం నిర్ధారించలేం అలా అని చెప్పి హత్యని నిర్ధారించలేం అసలు మడ్రా అనేది అనుమానం కోణం ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్ సంచలనం ఏం చేశారు ఆయన రాజకీయ కోణం నుంచి దీన్ని తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి అరాచకాల కారణంగానే ఆవిడ చనిపోయారు అని చెప్పి వైసీపీ నిర్ధారించేస్తుంది పోలీసులు నిర్ధారించకుండానే ముందు వైసీపీ వాళ్ళు నిర్ధారించేస్తున్నారు సో పోలీసులు చెప్పాలి అసలు దాని ఎలా జరిగింది ఏంటి ఆ పోస్టులు ఎవరు ఎప్పుడెప్పుడు పెట్టారు ఏంటి అనేది ఇప్పుడు టెక్నాలజీ పరంగా కనుక్కోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి పోలీసులు నిర్ధారించి చెప్తే ఓకే ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ఏం చెప్తున్నారు మేము నిందితులను పట్టుకున్నాం విచారిస్తున్నాం అని చెప్తున్నారు విచారిస్తున్నటువంటి క్రమంలో అసలు పూర్వపరాలు అయితే చూడాలి కదా అవును అనేకమైనటువంటి పూర్వపరాలు అయితే ఉంటాయి కదా ఈ పూర్వపురాలను చూసిన తర్వాత పోలీసులు నిర్ధారించిన తర్వాత మొత్తం వాళ్ళు ఛార్జ్షీట్ వేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులో చెప్పిన తర్వాత అప్పుడు దాకా మనం ఈ రకరకాల ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి అన్నీ కూడా మన పరిధిలో మనకు ఉన్నటువంటి ఆలోచనలు మనకున్న అవగాహన మీద మాట్లాడుకునేటువంటి అంశాలే కానీ ఇప్పుడు లోకేష్ చేసినటువంటి ట్వీట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ ట్వీట్లో ఉండేటువంటి ప్రతి పదం కూడా జరిగినటువంటి పరిణామాలకు దగ్గరగా ఉన్నాయని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఏంటి ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణించినటువంటి వాళ్ళ మీద నుంచి రాజకీయాలు చేయటంలో ఆరితేరిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయాడు అని చెప్పి మాకు చెప్తూ ట్వీట్ చేస్తూ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి పుట్టింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనేమో బాబాయ్ మర్డర్ చేసి ఆ మర్డర్ని రాజకీయాలకు వాడుకున్నారు ఇప్పుడు మళ్ళా గీతాంజలి మరణాన్ని గీతాంజలి మరణించడాన్ని రాజకీయ కోణం నుంచి ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది నిజంగా కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ జస్ట్ క్లుప్తంగా చేశారు దాని వెనుక చాలా అర్థం ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయారు హనుమాన స్పృతి స్మీతిలో చనిపోయారు ఆయన ఆ రోజున ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా వైఎస్ ఫ్యామిలీ ఆయన రిలయన్స్ వాళ్ళు చంపేశారు సోనియా గాంధీ చంపేసింది తర్వాత ఇక్కడ కొన్ని మీడియా అధిపతి హస్తం ఉంది అంటే రకరకాల గాసిప్స్ని స్ప్రెడ్ చేశారు తెలుగు సమాజంలోకి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళిపోయి రిలయన్స్ వాళ్ళకి అంటకట్టారు దాన్ని రిలయన్స్ వాళ్ళు చంపేశారు అని అని చెప్పి రకరకాల కాసిప్స్ నడిపి దాదాపుగా ఎన్నికల దాకా అదే నడుపుతూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అది మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా రాజశేఖర రెడ్డి మనో వెనక అనుమానాలు అన్నవి తాజాగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు కదా అవును ఎవరు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇమీడియట్గా స్టేట్మెంట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డిని చనిపోవడం మీద అనేక అనుమానాలు ఉన్నాయి అది దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉంది అలాంటి పార్టీలో శర్మల చేరారు అని చెప్పి కూడా అన్నారు కదా రాజశేఖర్ రెడ్డి ఎలా చనిపోయారు అనేది సిబిఐ నిర్ధారించిందిగా కిములో నింబాస్ మేఘాల కారణంగానే రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పి ఆల్రెడీ సిబిఐ నిర్ధారించింది సిబిఐ నిర్ధారించింది అక్కడ కాక్పిట్లో ఉండేటువంటి ఆపరేటర్స్ ఏదో ఉంటే దాంట్లో మొత్తం తీసి పరిశీలించి మొత్తం చెప్పేశారు కదా చెప్పేసి నిర్ధారించిన తర్వాత త్యాగి కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా త్యాగీ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా క్యుముల నెంబర్స్ మేఘాల వల్ల చనిపోయారని మళ్ళీ ఇప్పుడు సజ్జల రామకృష్ణి ఎలా అంటారు అంటే రాజశేఖర్ రెడ్డి క్యూముల నింబస్ మేఘాల కారణంగా చనిపోయినటువంటి సంఘటనని ఇప్పటికీ కూడా రాజకీయంగా వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది క్లియర్గా అవుతుంది తాజాగా సజ్జల రెడ్డి చేసిన స్టేట్ ఒక వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కూడా దాన్ని ఇంకా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక వైపు ఏమో రిలయన్స్ వాళ్ళ మీద పెట్టి రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి పరిమళనత్వానికి ఏమో రాజసభ ఇచ్చారు అవునా ముఖేష్ అంబానీని తాడేపల్లి కమ్మగా తాడేపల్లికి వస్తే బ్రహ్మాండంగా ఆహ్వానించుకొని ఆలింగనం చేసుకొని విందుచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా పబ్లిక్కి తెలుసు కదా అంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్ చెప్తున్నటువంటి విధంగా మరణాలను కూడా రాజకీయాలు చేయడంలో ముందున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ముందున్నట్టే కదా ఇంకా ఆ తర్వాత ఆ తర్వాత ఎపిసోడ్ తీసుకుందాం రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రని ఒకటి పెట్టాడు ఓదార్పు యాత్ర ఒకటి పెట్టి అక్కడి నుంచే కదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేసుకుంటూ వచ్చింది ఆ పునాదులన్నీ మరణాల నుంచి పుట్టినాయే కదా లోకేష్ చెప్పినటువంటి విధంగా కాదనిలేం కదా మనం ఓదార్పు యాత్రలో రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలు చనిపోయినటువంటి వాళ్ళు వేళల్లో ఉన్నారని చెప్పి క్రియేట్ చేశారు వీళ్ళు సహజ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి చనిపోయితే ఆ బాధ తట్టుకోలేక గుండె పగిలిపోయి చచ్చిపోయిన వాళ్ళు లిస్టులో వేసారా లేదా ఈ విషయం మనవంతం కాదు ఆల్రెడీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఉన్నారు కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ చెప్పినటువంటి మాటే కదా మనం సొంతగా చెప్తుంది కాదు సహజ మరణాలను కూడా ఆ విధంగా తీర్చి రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాడే అని చెప్పారు కదా ఇంకోటి ఏంటంటే ఒక మరణం సంభవిస్తే ఒక ఇంట్లో ఒక ఇంట్లో మరణం సంభవిస్తే దాన్ని పరామర్శించడానికి ఎలా వెళ్తారు ఊరేగింపుకి వెళ్తారా ఊరేగింపుకి వెళ్తారా ప్రచారం చేసుకుంటూ వెళ్తారా వెళ్ళరు కదా ఇదే విషయాన్ని సోనియా గాంధీ కూడా ఆ రోజు ప్రశ్నించారు కదా మరణించిన కుటుంబాలు ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు బాజా భజంత్రిలతోటి ఊరేగింపులతోటి మంది మార్బర్ మార్బలతోటి వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పి అరే సోనియా గాంధీ ప్రశ్నించారు కదా ఉదరేత్ర వెనక నీకున్న లక్ష్యం ఏంటి రాజకీయంగా ఎదగటమే కదా ఇప్పుడు లోకేష్ కూడా అదే ట్రీట్ చేసింది మరణం నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన చెప్పాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్ని చెప్పినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్ళాల కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి బాబాయ్ మరణాన్ని వివేకానంద రెడ్డి మరణాన్ని చూపించారు కదా వివేకానంద రెడ్డి మరణాన్ని చూపించి సింపతి బొంది గెలిచారు కదా రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి కేసు కూడా అదే కదా సరే కోడికత్తి సీన్ అంటే బతికాడు అనుకో ఇప్పుడు బాబాయ్ మరణాన్ని ఇవాళకు కూడా తెలుగుదేశం పార్టీ పైన పెట్టి మళ్ళా ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు కదా అధికారులు నువ్వు ఉన్నావు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు కేంద్రంలో నువ్వు చెప్పినట్టు భాగస్వామి కదా చీకటి భాగస్వామి నడిపారు కదా మీరు నరేంద్ర మోడీ నువ్వు రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని చెప్పి ఆయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఎప్పుడు చెప్పాడు అల్లూరి సీతారాముల విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆయన ఆ రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని చెప్పి చెప్పాడు కదా మరి అంత బంధం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయావు వివేకానంద రెడ్డి మటర్ కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు కదా ఈయనే అధికారంలో లేనప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పాడు దాని మీద అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదన్నారు అంటే ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా మర్చిపోరు అందుకే జగ అందుకే లొకేషన్ ఉన్నారంటే ఇది రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మరణాలు అచ్చల మీదనే అధికారంలోకి వచ్చాడు అని అన్నారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏంటి గీతాంజలి మరణం మీద వాళ్ళు పెద్ద రాజకీయ పరమైన ప్రాపగణ చేస్తున్నారు గీతాంజలి మరణం మీద సో గీతాంజలి మరణం ఎలా జరిగింది అనేది ఇప్పటివరకు తెలియలేదు కానీ వాళ్ళు బ్లూ మీడియాలో అసలు ఒక పేజీ మొత్తం రాసేసారు పేజీ మొత్తం రాసి సోషల్ మీడియా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం కేవలం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ట్రోల్స్ కారణంగానే చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి అరాచకాలు మనం మొత్తం లెక్కేసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటాం రెండు వేల పంతొమ్మిది అంతకు ముందు కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో హెల్ప్ చేశారు కదా సోషల్ మీడియాని ఏ విధంగా నడపాలనేది ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఆ రోజు ఐపాక్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా ఐప్యాక్ చేస్తుంది పని ఏంటి సమాజాన్ని కుక్కలు జింపుని ఇస్తారు లాగా కదా చేసే ప్రాంతాల వారీగా మతాల వారీగా కులాల వారీగా రకరకాలుగా కుక్కలు జింపునిస్తాను చేశారు కదా ఆంధ్రప్రదేశ్ని ఇదే సోషల్ మీడియాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని పెట్టుకొని మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు కాబట్టి లోకేష్ చాలా అర్థవంతం ట్వీట్ చేశారు దాని వెనుక అర్థం పరమార్థం చాలా ఉంది సో ఇలాంటి మరణాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటే చేయాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి గనక భావోద్వేగానికి గురయ్యి ఓటర్లు గనక సమయం కోల్పోతే నష్టపోయేది సమాజం రాష్ట్రం